థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వస్వ స్వీకారం అంటే సర్వస్వాన్ని స్వీకరించడం. సర్వస్వాన్ని స్వీకరించడం అనగానే అంతా తెచ్చి నెత్తిన పెట్టుకోవటం అది కాదు. సర్వస్వ స్వీకారం అంటే ఏంటంటే సృష్టిలో ఉన్న సర్వము మీరు దాన్ని అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం, దానిలో ఉండడం. ఎంతవరకు ఉంచాలో దాన్ని అంతవరకు ఉంచడం అది వేరే యాక్టిట్యూడ్స్. మీ మీ జీవన విధానంలో వాళ్ళని దాన్ని వస్తువుని అవ్వచ్చు మనుషులను అవ్వచ్చు ఎలా ఉంచాలో అన్నది తర్వాత సంగతే. కానీ ఫస్ట్ స్వీకారం, ఎందుకంటే స్వీకారం వస్తేనే మీరేమో చేయగలరు, స్వీకారం లేకుండా ఏమి చేయగలరు. అందుకని సర్వస్వ స్వీకారంలో నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ కొన్ని పాయింట్స్లో మొట్టమొదటిది, ప్రతి చైతన్యాన్ని మన అంతరములోని విద్యుత్కాణపు దివ్యత్వాన్ని ప్రకాశింపజేసే హక్కు ఉందని గుర్తించండి. అంటే ప్రతి చైతన్యానికి మన అంతరంలోని కాస్మో ఎనర్జీస్లో కాస్మిక్ షాక్స్ అని ఒకటి ఉంటాయి, లోపల ఉన్న విద్యుత్ ఘాతాలు అంటారు వాటిని, కాస్మిక్ ఘాతాలు. ఓకే, అవి తనదైన శైలిలో ప్రసరించే హక్కు ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక జీవ చైతన్యం ఉంటుంది, వాళ్ళల్లో ఒక అంతరంలో ఒక ఒక స్పార్క్ ఉంటుంది. విద్యుత్ కాణపు అంటే ఒక స్పార్క్ అనమాట, అది అది ప్రకాశింపజేసే హక్కు అది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, కర్ణుడే. కర్ణుడిని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు గుర్రబడి నేర్చుకోరా బాబు, మన గుర్రాల వంశం, గుర్ర రథాలు తోలే వంశం, గుర్రాలు వాటిని వ్యవహారం చూసుకొని చెప్తాడు. కానీ కర్ణుడికి విలు విలువ విద్య అంటే ఇష్టం, ఎందుకంటే అతనిలో ఒక స్పార్క్ ఉంది, తన జీవ చైతన్యములో అంతరములో ఒక స్పార్క్ విలు విద్య మీద, విలుకాడు మీద, అంటే బాణాలు వేయడము వాటిని ఎలా వేయడము అతనికి అది ఇంట్రెస్ట్. చాలామంది పిల్లలు సర్వనాశనం అయితే ఇదిగో ఇక్కడే ఈ సెక్షన్ దగ్గర నా ఆశలు నెరవేర్చాలంటాడు తండ్రి. ఏంటో ఆయన ఆశ ఏం నెరవేర్చేది, నీ బిడ్డమే నీ బానిస? ప్రతి తండ్రి వేసుకోండి ప్రశ్న. మన వంశంలో అందరికన్నా గొప్పగా ఉండాలి, నీ గొప్ప కోసం వాడెందుకు ఉండాలి? ఎవరి జీవితాన్ని మీరు పణంగా పెడుతున్నారు? మీకు కావాలంటే మీది పెట్టుకోండి, ఎందుకంటే వాడు నీ బిడ్డ కాదు. ఈ లోకంలో ఎవడు మన హక్కు కాదు, ఈ లోకంలో అందరి హక్కు అల్లా మాలిక్, భగవంతుడు యజమాని. వాడి సర్వస్వం కోసం వాడు వచ్చాడు, మీ సర్వస్వం కోసం మీరు వచ్చారు. అందుకని ప్రతి జీవ చైతన్యానికి అంటే ప్రతి ఒక్క మనిషికి లేకపోతే జంతువుకి అది ప్రసరించే హక్కు ఉంది. ఇది పట్టుకోవడమే సర్వస్వ స్వీకారంలో మొదటి మెట్టు ఎక్కినట్టు. ఎంతమంది ఎక్కారు చెప్పండి? మీ ఇంట్లో కుక్కనే మీరు అరవనివ్వరు, ఒక పక్షిని పాడనివ్వరు, ఒక పిల్లవాడిని అల్లరి చేయనివ్వరు, మొత్తం కమాండింగ్గా ఇంకే స్వీకారం, నా మొహం స్వీకారం. ఒక చైన్లోకి వెళ్ళిపోతున్నాం, మనం వెళ్తున్నాం, వాళ్ళని పెడుతున్నాం, మనం వెళ్తున్నాం. కనుక ఈరోజు రూల్ నెంబర్ వన్, సర్వస్వాన్ని స్వీకరిస్తాను నేను అని మీరు కనుక నిశ్చయం చేసుకుంటే, ఎందుకంటే ఎన్లైటెడ్ మాస్టర్ అవ్వాలంటే ఇది మొదటి రూల్, అది క్వాలిఫికేషన్. సర్వస్వాన్ని స్వీకరించగలిగిన వాడికే పూర్ణత్వ పదవి ఇస్తారు, ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తారేంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, వాడికి మోక్షం రాలా, వాడు చాలా శాకాహారం అంటాడు, ధ్యానం ప్రచారం చేశాడు, నాకు తెలుసు వాడి సోల్ గురించి. వాడికి ఎందుకు రాలేదంటే, నేను అడిగాను మాస్టర్స్ని వీడికి ఎందుకు రాలేదంటే, వీడికి కనుక మేము మోక్షం ఇచ్చామనుకో వీడు సర్వస్వాన్ని స్వీకరించే స్థితిలో లేడు. అదేంటి సార్ వాడు చాలా గొప్పవాడు కదా, వీడికి మేము ఫర్ ఎగ్జాంపుల్ వానదేవుడి కింద పోస్ట్ ఇచ్చాం, ఎందుకంటే వాడు మోక్ష స్థితిలో ఉన్నవాడు, వాడు జయంజులకు వెళ్ళగలడు, అంత నాలెడ్జ్ ఉంది, అంత స్థాయి వాడు. వీడికి మోక్షదేవతగా అర్హత ఇచ్చాము, మోక్షం ఇచ్చాము, వాడికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇచ్చాము, అంటే వాడికి వానదేవుడిగా పవర్ ఇచ్చాము. అప్పుడు ఏం చేస్తాడు వాడు? వాడు శాకాహారులనే ఉండాలి, భూమి మీద ఇంకెవరు ఉండకూడదు అంటున్నాడు. అప్పుడు శాకాహారుల మీద వర్షం కురిపిస్తాడు, మాంసాహారం మీద కురిపించడు, వాడిని పెట్టమంటావా అని అడిగారు నన్ను. సరే ఎంత లోతుగా ఉంటారో అక్కడ పైన అడ్మినిస్ట్రేషన్, ఏదో పిచ్చా అనుకుంటున్నారేంటి మీరు? సర్వస్వాన్ని స్వీకరించండి. మళ్ళా చెప్తున్నాను, స్వీకరించడం అంటే వాళ్ళు తెచ్చి నెత్తిన పెట్టుకోమని కాదు, ముందు ఫస్ట్ యాక్సెప్ట్ చేయబోయ్. నువ్వే ఏదో నీ సొమ్మంతా పోయినట్టు మొహం మార్చేసుకొని ఈ లోకంలో ఆడు ఉండకూడదు, ఈడు ఉండకూడదు, నేనే ఉండాలి, మా వాళ్ళు ఉండాలి, హిందువులు ఉండాలి, క్రిస్టియన్స్ ఉండాలి, ముస్లిమ్స్ ఉండాలి, లేకపోతే శాఖారులే ఉండాలి, లేకపోతే ధ్యానులే ఉండాలి, లేకపోతే భక్తులే ఉండాలి, లేకపోతే మా గురువుగారి భక్తులే ఉండాలి, పిచ్చి పిచ్చి ముదిరి ఇంకేం చెప్పాలి నేను ఇంకా మీకు. అందుకని డోంట్ డూ దాట్ మై డియర్ ఫ్రెండ్స్. సర్వస్వాన్ని స్వీకరించే స్థాయిలో మనం ఉండాలి ప్రతి ఒక్కడిని. అన్నీ ఎలా మార్చాలని సెకండ్ స్టేజ్. అందుకని ముందుగా 9 పాయింట్ ఇందులో పాయింట్స్ చెప్తాను. మొదటి పాయింట్ కొన్ని పాయింట్స్ చెప్తాను. మొదటి పాయింట్, జీవ చైతన్యానికి, ప్రతి జీవ చైతన్యానికి తన అంతరములో లోపల ఒక స్పార్క్,
తనదైన శైలిలో ప్రసారం చేసే హక్కు ఉంది, కనుక చేయనివ్వండి. పక్షిని అరవనివ్వండి, నిరుగురు పురుగు మెరవనివ్వండి, కోకిల్ని పాడనివ్వండి, కుక్కని పరిగెట్టనివ్వండి. ఎన్ని హక్కులు ఎవరైతే కాల్ రాస్తారో అవన్నీ రికార్డ్ చేయబడతాయి. వీళ్ళు సర్వస్వాన్ని స్వీకరించలేదు అని వాళ్ళ మీద ముద్ర పడిందా, ఆ ముద్ర వదిలించుకోవడానికి ఎన్నో జన్మలు మీరు బందికానాల్లో బతకాల్సి వస్తుంది. ఒకసారి మీ చుట్టూతో చూడండి, మీరు సర్వస్వాన్ని స్వీకరిస్తున్నారా లేదా. అందులో మొదటి పాయింట్, ప్రసరింపజేసే హక్కుని మీరు ఇస్తున్నారా లేదా. రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. కనుక కర్ణుడికి ప్రసరింపజేసే హక్కు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలా, వాళ్ళ నాన్న ఇవ్వలేదు, భీష్మ పితామహుడు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలా. అందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అబద్ధాలు చెప్పి ఆయన అది నేర్చుకున్నాడు. సరే, రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. ప్రతి జీవి అంతరంలోని విద్యుత్ కణము వికసించి పరిమళించేందుకు అవకాశం ఇవ్వాలి. రెండో పాయింట్, వన్ అండ్ టూ రెండు ఒకేలా ఉంటాయి. ప్రతి జీవి అంతరంలోని ఆ స్పార్క్, అసలు జన్మించడానికి అదే కారణం మై డియర్ ఫ్రెండ్స్. భూమి మీదకి మనిషి ఎందుకు వస్తాడు, ఏమైనా బాకీలు కట్టడానికి వస్తాడు అనుకుంటున్నారేంటి, చిటిపాటి లేయడానికి అనుకుంటున్నారేంటి. కాదు, స్పార్క్, వాడికి ఒక స్పార్క్ ఉంటుంది. నేను తాగాలబ్బా అని వాడు భూమి మీదకి వచ్చాడు, మీరేం దాపేస్తారని తాగనివ్వండి. అయితే తాగుడు వల్ల ఏమి నష్టపోతుండో అని ఎడ్యుకేట్ చేయండి. అంతేగాని చెడ్డోడు తాగుబోతు అని ముద్రేస్తారా మీరు. వాడు స్పార్క్ అది, మీరు ఎంత చెప్పినాడు మాండో మీ భ్రమలు అవన్నీ. ఇంకొకటి, వ్యాపారం చేయడానికి వస్తాడు, మా ఆయనండి ఎప్పుడు వ్యాపారమేనండి, చక్కగా ధ్యానం చేయొచ్చు కదండి అంటది ఈమె. నువ్వు ధ్యానం అన్న స్పార్క్తో వచ్చావు, దాన్ని స్పార్క్ అంటారు గుర్తుపెట్టుకోండి. వారేమో డబ్బన్న స్పార్క్తో వచ్చారు. తన పని తను చేసుకునేవ్వండి. అయితే మోక్షం కావాలి కాబట్టి ఆ డబ్బులు ఏమి లేదు, ఆధ్యాత్మికంగా రండి అని ఎడ్యుకేట్ చేసే హక్కు మాత్రం మీకుంది. అందుకని వారిని పరిమళించేందుకు అవకాశం ఇవ్వండి. వెరీ గుడ్, ఇంకా డెవలప్ చేసుకొని ప్రొసీడ్ అవ్వమనండి, వాళ్ళ ఇష్టం. ప్రతి దానిలో వేలు పెట్టేకండి. బండి చక్రానికి అన్ని ఇరుసులు కావాలి, సమాజంలో అందరూ ఉండాలి. అందరూ అన్ని వదిలేసి అడవి హిమాలయాలు పోతే వీళ్ళకి భోజనం ఎవరు పెడతారు హిమాలయాల్లో, హిమాలయాల్లో షెల్టర్ ఎవడిస్తాడు, హోటల్ ఎవడిస్తాడు. మీ ఇంట్లో ఒక టూత్పేస్ట్, పొద్దున్నే లేసి బ్రష్ మీద వచ్చే టూత్పేస్ట్ దగ్గర నుంచి రాత్రి మీద పడుకునే వరకు, ఆ బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ వరకు, దానికి వచ్చే కరెంట్ వరకు ఎంత మంది వర్క్ చేయాలి, సర్వస్వం. కనుక ఎవరికైతే ఎటువంటి, మొదటి పాయింట్లో ఎవరికైతే ఎటువంటి స్పార్క్ ఉందో దాన్ని గుర్తించండి. రెండో పాయింట్లో ప్రతి జీవి అంతరంలో ఉన్న స్పార్క్ను వికసించి పరిమళించేందుకు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వండి అయ్యా, అవకాశం ఇస్తేనే అవతల వాడు తయారవుతాడు. ఇక మూడో పాయింట్లోకి వెళ్ళిపోతాం. సర్వస్వాన్ని స్వీకరిస్తున్నారా లేదా. నేను ఇతరులకు ఇలాగ అవకాశం ఇస్తాం, ఒకటి మాట్లాడడం ఇష్టం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనం, ఒకటి పాడడం ఇష్టం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మొనార్కిజం వచ్చేసింది, వీడు నా దగ్గర రా, వీడు మా సెంటర్కి రాకూడదు, వాళ్ళు మా మీ దగ్గర రాకూడదు, వాడు అట్లాంటి వాడు వీడు ఇట్లాంటి వాడు, వాడిని రానివ్వకండి, వాడు మంచోడు కాదు. మంచోడు కాబట్టి రానివ్వండి. ఎంత తప్పులు చేస్తున్నామో మనం జడ్జి చేయకండి, ఎవరిని గైడ్ చేయండి. ఒకవేళ వాళ్ళ వల్ల మీకు నష్టం జరుగుతుంది, తప్పులు జరుగుతుంది అంటే ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసినా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అప్పుడు వాళ్ళ మీద నిర్ణయం తీసుకోండి, అట్లా వెళ్ళాలి. ఒక కోర్టు ఏం చేస్తుంది, దుర్గుణందా లోపలే చంపేస్తుందా, ఫస్ట్ విచారం చేస్తుంది, చెప్తుంది, ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది. గోండా యాక్ట్ కింద ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా అల్లరి చేస్తున్నారనుకోండి, ఫస్ట్ స్టేషన్కి పిలిచి వార్నింగ్ ఇస్తారు పోలీసులు. రెండో వారి మూడు వారి నాలుగు కేసులు అయిన తర్వాత వాడి మీద గోండా యాక్ట్ ఓపెన్ చేస్తారు. అలాగ మనము ప్రతి ఒక్కళ్ళకి వికసించేందుకు అవకాశం ఇవ్వాలి. ఇక మూడో పాయింట్లోకి వెళ్దాం. ప్రతి జీవి యొక్క విద్యుత్ అయస్కాంతపు ప్రేరణ అంటే దాని స్పార్క్ అందాం మన భాషలో. ప్రతి జీవి యొక్క స్పార్క్లో ఆ ప్రేరణలో అంతరంలో ఉన్న ఆ ఫోర్స్లో విజయాన్ని పొందినప్పుడు, ఆనందాన్ని అనిపిస్తున్నప్పుడు మీరు సంతోషించండి. మూడో పాయింట్, మొదటి పాయింట్ అవకాశం ఇవ్వండి, వాళ్ళకి హక్కు ఉందన్న విషయం గుర్తించండి, వాళ్ళ స్పార్క్ను గుర్తించండి. రెండో పాయింట్లో వారికి అవకాశం ఇవ్వండి. మూడో పాయింట్లో వాళ్ళు దాన్ని సాధించినప్పుడు వాళ్ళ సంతోష, వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తుంటారు, దాన్ని మీరు సంతోషపడండి. వాళ్ళ వెనక ముచ్చటగా చూడండి, ఎంత బాగుంది వీళ్ళ ఆనందం, ఎంత బాగుంది వీళ్ళ సంతోషం. వాళ్ళ సంతోషం నుంచి మీ వాళ్ళ ఆనందం నుంచి మీరు సంతోషం పొందండి, అది సచ్చిదానందం. గురువు యొక్క లక్షణం అది,
అందరు గురువులు అవ్వాలి ఈ లోకంలో. పాడారు, వాడికి పాటలు ఇష్టం, ముందు వాడు పాడతాడు అనేసి గుర్తించండి. పాయింట్ నెంబర్ టూ, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, పాడమనండి, మైక్ ఇవ్వండి, పాడతారు. పాడిన తర్వాత వాళ్ళు పాడినని చెప్తుంటారు, ఎంత బాగా పాడాను, ఎంత బాగా పాడాను. వాళ్ళకి మీరు సంతోషపడండి, గ్రేట్ 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 అబ్బా, నువ్వు నిజంగా ఎంత బాగా పాడావు, ఎంత బాగా పాడావా, చూసారా. ఇంకా అదే సర్వస్వ స్వీకారం అంటే, సర్వస్వ స్వీకారం అంటే అందరికి అడ్వైస్ అవ్వక అందరినీ యాక్సెప్ట్ చేయాలి. ముష్టోళ్ళందరినీ ఇంట్లో పెడతారా మీరు? అక్కడ పాము వేసుకొని కనపడ్డాడు మెల్లలో, ఏంట్రా పిచ్చా నీకు ఎర్రే అన్నాను. సర్వస్వాన్ని స్వీకరించాలి సార్ అంటాడు వాడు. ఇదంతా పిచ్చి, పాములు మెల్లేసుకుంటే సర్వస్వాన్ని స్వీకరించినట్ట. ఒకడు మట్టి మట్టి కొట్టిపోయి ఉంటాడు, ఎప్పుడు స్నానం కూడా చేయడు, దుమ్మెత్తుకొని ఉంటాడు అది మొహం ఒళ్ళు బట్టలు అంతా. నేనంటే నేరా నీకు కనీసం స్నానం చేయవని, ఒక పెద్ద ధ్యానివి మాస్టర్ అంటావు. సర్వస్వాన్ని స్వీకరించాలి సార్ అంటాడు. సర్వస్వ స్వీకారం అంటే అది కాదు ఫ్రెండ్స్, అర్థమై చావట్లేదు ఎవరికి, అందరికి కాదు కొంతమందికి. దుమ్ముని తీసుకొస్తే సర్వస్వాన్ని స్వీకరించినట్ట. అది అది యాటిట్యూడ్స్, ఇష్ట ఇష్టాలు ఎలా ఉండాలనేది నీ ఇష్టం. సర్వస్వ స్వీకారం అంటే నీ చుట్టూతో ఉన్న పక్షిని, నీ చుట్టూతో ఉన్న మానవుణ్ణి, నీ చుట్టూతో ఉన్న జంతువుని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ మనుషుల్ని, నీ పని వాళ్ళని గుర్తించండి. వాళ్ళలో ఏ స్పార్క్ ఉంది, పరిమళించేందుకు అవకాశం ఇవ్వండి. పాయింట్ నెంబర్ టూ, వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించడం మొదటి పాయింటు. వాళ్ళల్లో ఉన్న దానిని వికసింపజేసేందుకు అవకాశాలు ఇవ్వడం రెండో పాయింట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళ వాళ్ళు అది అది ప్రదర్శించి అది అది విజయాన్ని పొందినప్పుడు, ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు సంతోషపడడం మూడో పాయింట్. ఇక్కడతో సర్వస్వీకారంలో మీరు మొదటినే టేక్ చేసినట్టే. ఇలా ఉన్నారో లేదో ఎవరికాలు చూసుకోండి మీ చుట్టుపక్కల. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఊరికే ఎవరు పూర్ణాత్మ పదవి, ఊరికే ఎవరు దేవాత్మ పదవి, ఊరికే ఏంజల్స్ ఎవరు. మీరు చూడండి, ఏ మాన అయినా సరే ఎక్కడైనా సరే కరోనా ఆపేస్తుందా? కందువకు హీనాథుకుడు అంటూ ఎవరూ లేరు, అందరికీ శ్రీహరి అంతరాత్మ చెప్పాడు కదా అన్నమాచార్యులు వారు. రాజుగారు పోయే నిద్ర ఒకటే, పక్కన పడుకునే నేల మీద పడుకునే బంటు నిద్ర ఒకటే, పెంట కుప్ప మీద కాసే ఎండ ఒకటే, గుడి మీద కాసే ఎండ ఒకటే. నేను ఎండ దేవుడు ఎంత పవిత్రమైన వాడు సూర్యుడు, నా సూర్యకిరణాలు దేవాలయాల మీదే అత్తని అన్నాడు అనుకో, ఏం చేయాలి మనం? పెంట కుప్ప మీద కూడా పడుతుంది, దాన్ని కూడా ఎండింపజేయాలి ఆయన. అటే అద్భుతం ప్రకృతి దేవతలు, వాళ్ళు సర్వస్వ స్వీకారకర్తలు, ప్రకృతి దేవతలు, పంచభూత దేవతలు, వాళ్ళు సర్వస్వ స్వీకారకర్తలు. లేకపోతే వాళ్ళకి పోస్ట్ ఎవరు అప్పటికి అందులో ఏమన్నా మళ్ళా సరిగా లేరా చెక్ చేస్తూనే ఉంటారు. అందుకని ఎవరైనా మోక్షాన్ని సాధించాలి, దేవాత్మ పోస్టు సాధించాలి, భవిష్యత్తులో నేను ఏంజిల్ అవ్వాలి అనుకుంటే ముందు సర్వస్వాన్ని మీరు స్వీకరిస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. సర్వస్వ స్వీకారం అంటే అన్నింటిని అంగీకరించడం కాదు, సర్వస్వ స్వీకారం అంటే ప్రతి జీవ చైతన్యాన్ని అంతరంలో ఉన్న దివ్యత్వాన్ని తనదైన శైలిలో ప్రకాశింపజేసే హక్కు ఉందని గుర్తుపెట్టుకోండి, ఎక్కించుకోండి బుర్రలో. అది ఎవరన్నా అవనేయండి, మనిష జంతువ పక్కోడ ఎదురువాడ భార్య భర్త పిల్లడ నథింగ్. రెండు, ప్రతి జీవి అంతరంలో విద్యుత్ అయస్కాంత శక్తి, అదే ఆ స్పార్క్ లేదా వాళ్ళ దివ్యత్వం వికసించడానికి అవకాశం ఇవ్వండి, పరిమళించేందుకు అవకాశం ఇవ్వండి. మీ చేతిలో ఉంటుంది అవకాశం, ఎంత ఉంటే అంత. మీ చేతిలో బోల్డ్ అవకాశాలు ఉంటాయి. ఒక ఆఫీసులో జరుగుతాయి దరిద్రమైన రాజకీయాలు, ఆధ్యాత్మిక ప్రపంచంలో జరుగుతున్నాయి దరిద్రమైన రాజకీయాలు. వాడు రావడానికి ఇల్లేదు, వాడి క్లాస్ వద్దు అని తీసేయండి. ఎక్కడ పోతారు అందరూ చెప్పండి, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, సర్వస్ వాడి వాడికి ఒక టాలెంట్ ఉంది ప్రదర్శించి ఒక్క ఇవ్వండి. వాడి వల్ల నష్టమా మాట్లాడుకో కూర్చొని, డోంట్ జడ్జ్, ఎవరిని జడ్జ్ చేయొద్దు.
నాలుగో పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్, సర్వప్రాణుల పట్ల కరుణను ప్రదర్శించగలిగి ఉండడం. సర్వ ప్రాణుల పట్ల అన్నారే కానీ ఇక్కడ సర్వ మానవుల పట్ల అనలేదు, లేకపోతే సర్వ జంతువుల పట్ల అనలేదు. సర్వ ప్రాణులు, సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల పట్ల కరుణను ప్రసరించగలిగి ఉండడం, అది సర్వస్వాన్ని స్వీకరించే పవర్ ఉంటామంటే. ఆ సర్వ ప్రాణుల యొక్క ఆత్మ నేనే అన్న ఎరుకతో ఏకత్వానుభూతి పొందడం. శిరిడి సాయి దగ్గరికి లక్ష్మి అన్న ఆకలేస్తుందంటే చపాతీలు తెచ్చింది, గబగబా వెళ్ళి వేడివేడిగా వండుకొని కూర చేసుకొని పరిగెట్టుకొని వచ్చింది. 10 నిమిషాలు ఎంత ఆకలితో ఉన్నాడు బాబాని ఆయన తీసుకుని ఇలా తినబోతే ఎదురు చూశాడు కుక్క, ఆయన ఇంకెలా చూస్తుంది. ఇంకా మరో ఆలోచన లేకుండా దాని మీద పెట్టేశాడు. పెట్టేసి ఆయన సంతోషంతో చూశాడు. లక్ష్మి బాధపడుతుంది, అయ్యో నేను ఇంత కష్టపడి తెస్తే బాబాయ్ ఏం నిలబడేశాడని. అప్పుడు వెంటనే ఆయన చెప్పాడు, లక్ష్మిని ఆకలి తీరింది అన్నాడు. తినలేదు కదా, ఎలా తీరింది అంటే ఆయన ఏం చేశాడంటే ఏకత్వానుభూతిని ప్రాప్తించుకున్నాడు. ఏకత్వానుభూతి ప్రాప్తించుకున్నాడు శిరిడి సాయి. అందుకే ఆయన సర్వస్వాన్ని స్వీకరించాడు కాబట్టి ఏకత్వానుభూతి వచ్చింది. సర్వస్వాన్ని స్వీకరించిన వాడికి ఏకత్వానుభూతి ఎట్లా వస్తుంది? కనుక మిత్రులారా, చాలా ఇంపార్టెంట్, సాధకుల్లారా సర్వస్వాన్ని స్వీకరించండి. ఏకత్వ అనుభూతి రావాలి అంటే సర్వస్వం స్వీకరించాలి. మీరు అనుభూతి రాలే ఇంకా, ఊరికే ఎంత బిల్డప్లు ఇస్తున్నాం, ఓ నాకు అనుభూతి వచ్చిందని. ఒక పక్షి ఆకలి మీతో ఉంటే మీకు అన్నం ఎక్కకూడదు. ఆ ఏకత్వ అనుభూతి రావాలి, అనుభూతి రావాలంటే స్వీకరించాలి ముందు. అందుకని ఫోర్త్ వన్లో ఏం చెప్పుకుంటున్నా, సర్వప్రాణుల పట్ల కరుణ కలిగి ఉండడం. కరుణ అనగానే మాంసం తినకండి, శాకాహారం తినండి కాదు, అది మొదటి దశ. ఇంకా లోపలికి వెళ్ళాలి. సర్వప్రాణుల యొక్క ఆత్మసారం నేనే, వాడే నేను, నేనే వాడు అన్న ఎరుక పొంది ఆ ఏకత్వానుభూతిని పొందాలి. కరుణంటే శాకారం ఒక్కటే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్, మానవుల పట్ల, పక్షుల పట్ల, అంత సమస్తం సమస్తం కరుణ హృదయం, అది ఆ స్పార్క్ అన్నమాట. ఏకత్వానుభూతి రావాలంటే అది ఓపెన్ అవ్వాలి. జంతువుల పట్లే ఉంది, వాళ్ళకే మేకలకే ఉంది కొంతమందికి, మరి మనుషులకి ఏది? నాకు తెలిసిన మిత్రుడు ఒకడు ఉన్నాడు, పక్క శాకారి పక్క వెజిటేరియన్, వడ్డీ వ్యాపారం చేసి జనాలు పీడిస్తుంటాడు. నేను అడిగాను, నువ్వేం కరుణ, నీదేం కరుణ అన్నాను. తప్పదన్నా బిజినెస్ అన్నాడు. ఇంకేం కరుణ, ఎగిరిపోయింది వాడికి, ఏదో బతుకు బతికేయచ్చు అంతే. సర్వస్వ స్వీకారంలో ఎలిజిబుల్ అవ్వడం, పూర్ణాత్మకి అడ్మిట్ అవ్వడం, దేవాత్మకి ఛాన్సే లేదు. నా కళ్ళ ముందు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, డాక్టర్ అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పొద్దున్నే ఒక పేషెంట్ వచ్చాడు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట. అతను, మేము పేర్లు చెప్పాం, పర్సనల్ సబ్జెక్ట్ ముఖ్యం. అతను డబ్బులు కడితేనే బల్ల అన్నాడు. నేను అన్నాను అతన్ని, అతను ఎంత కరుణమయుడంటే ప్రతి వారం జీవుల పట్ల చాలా ప్రేమతో ఉంటాడు, పక్షులకు అన్నం పెడుతుంటాడు, పై నీళ్ళు పెడుతుంటాడు, ఇంత చాలా కఠినంగా ఉన్నాడే అనుకున్నాను. నేను అడిగాను, ఏమిరా అలా ఉన్నావు నువ్వు, మరి అంత కరుణ కఠినతో ఉంటాయని. తప్పదండి, నాకు మరి బిల్డింగ్కి మేము వడ్డీలు కట్టాలి, నెల నెల వడ్డీలు కట్టాలి, నెలకు 100,000 రూపాయలు నేను రెంట్లు కట్టాలి అన్నాడు. అఫ్కోర్స్ అతని బాధలు అతనికి ఉంటాయి, కానీ నువ్వు బిజినెస్ మ్యానే అవుతావు, బుద్ధత్వం రాదు. బుద్ధత్వం కావాలి ఊరికే వచ్చేస్తా అండి, చేయాల్సినవన్నీ చేసి బుద్ధత్వం కావాలంటే ఆ నుంచి వస్తుంది రాదు. మీకు బుద్ధత్వం కావాలా ఇది కావాలా తేల్చుకోండి. నేను మరి బిజినెస్ చేయాలండి, మా బిల్డింగ్ కట్టాలండి. ఎవరు కట్టమన్నా, నేను అంత బిల్డింగ్ ఎందుకు కట్టా? మా అబ్బాయి అమెరికా చదవండి, ఎందుకు పంపించి అమెరికా చదువుకి? బుద్ధుడు కొడుకు అమెరికా లేని చదవాలా? కనుక మీరు అన్నీ పెంచేసి దాన్ని ఫాలో అవడం కోసం విశ్వ నియమాలు అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా సర్వస్వాన్ని స్వీకరించిన వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా సినిమా క్లోజ్ అయిపోతుంది. అందుకని సర్వప్రాణుల పట్ల కరుణ ప్రసరిస్తూ ఉండడం, వాటి ఆత్మ నేనే అన్న ఎరుకుతో ఏకత్వానుభూతి, అప్పుడు వస్తుంది ఏకత్వానుభూతి. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 5, సర్వస్వం పట్ల సహనంతో ఉండడం, అర్థం చేసుకుని ఉండడం, క్షమించగలిగి ఉండడం. 3 పాయింట్స్. 5th వన్లో 1, 2, 3లో గుర్తించడం, అవకాశం ఇవ్వడం, అభినందించడం. అండ్ 4th వన్లో కరుణ తత్వం, పూర్తి కరుణతత్వం అది.
మానవుల పట్ల, జంతువుల పట్ల, ఇతరేతర. ఫిఫ్త్ వన్ సహనంతో ఉండడం సర్వస్వం పట్ల. నేను సర్వస్వం అన్నాను ఇక్కడ మీ పిల్లల పట్ల అన్నా, అన్నీ అర్థం చేసుకోవడం, క్షమించటం. శత్రువు పట్ల సహనంతో ఉండడం, శత్రువుని అర్థం చేసుకోవటం, శత్రువుని క్షమించేయడం. మీరున్నారో లేదో చూసుకోండి. సహనము, అవగాహన, క్షమ, మూడు పార్ట్స్ ఉన్నాయా లేవా? ఉంటే మీరు సర్వస్వీకారంలో టిక్ పెట్టుకోవచ్చు. ఫిఫ్త్ వన్లో అది మీరు చెక్ చేసుకోండి. సర్వస్వంతో సహనంతో ఉన్నానా లేదా? సహనం, సహనం. ధర్మరాజుకి ఎంత సహనమో అబ్బా. ఇంకానా? ఓకే, ఇంకోసారి వెళ్దాం, అడుగుకి వెళ్ళిపోలే, వెళ్దాం. సహనం ఎందుకని? ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి. ఎందుకని? క్షమించాడు కాబట్టి. అంతే, ఇంకేం లేదు. ఇంటర్లింక్స్ ఇవన్నీ సర్వస్వం పట్ల నేను చెప్తున్నాను. మా పిల్లల పట్ల ప్రకృతి చూడండి ఎంత సర్వ సహనంతో ఉందో, అర్థం చేసుకుంటుందో, క్షమిస్తుందో, మళ్ళీ శిక్షిస్తుంది, మళ్ళీ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, చైనాలో పాములు తినేవాళ్ళు ఉన్నారు, భయంకరమైన జాతులు ఉన్నాయి, రకరకాల సర్వపాల భక్షకులు ఉన్నారు, అందువల్ల కరోనా పుట్టింది, వాళ్ళందరినీ అంతం చేయడానికి పుట్టింది అనుకున్నాము. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇంకా తింటున్నారు, మాంసాహారులు ఉన్నారు భూమి మీద, ఇంకా తిరుగుతున్నారు కోట్ల మంది మాంసాహారులు. మాంసాహారులు అందరిని చంపేయడానికి వచ్చింది అనుకున్నాం, మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, తిరుగుతున్నారు కదా, వాళ్ళు చావలేదే అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చింది. సహనంతో ఉంటుంది ప్రకృతి. అందుకని పక్క వాళ్ళ దోషాలు ఎంచడం మానేసి నా సంగతి ఏంటని ఎత్తుక్కోవాలి ఒక్కొక్కళ్ళు. ప్రకృతి సహనంతో ఉంటుంది, అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే వాడు పాప అధికారి, ఇంకేం చేస్తాడు? దుర్యోధనుని అడుగుతాడు కృష్ణుడిని, కర్ణుడు అంటాడు, నేనే చేశాను, అంతా ఆడు చేశాడు కదా అంటాడు. ఆయన అధికారి ఇంకేం చేస్తాడు అంటాడు. దుర్యోధనుని కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, అతను ఇంకా అధికారి ఇంకేం చేస్తాడు? అతను ఆత్మస్థితి అయితే అది చేశాడు. నువ్వు నీ ఆత్మస్థితి ఉన్నత ఆత్మస్థితి, నువ్వెందుకు చేసావంటాడు. కనుక వారు పనిషబుల్ అంటాడు. కృష్ణుడు అసలు దుర్యోధను పనిష్ చేయడు. కనుక సహనంతో ఉండడం, అర్థం చేసుకోవడం, క్షమించగలిగి ఉండడం, మూడు సర్వస్వం యొక్క సర్వస్వ అవగాహనకి, సర్వస్వ స్వీకారానికి సింబల్స్ ఇవి. చూసారు ఫ్రెండ్స్? తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సిక్స్త్ వన్, సర్వుల అభివృద్ధి కోసం. సర్వులు అన్నాం కానీ మనవాళ్ళు అన్నా కానలేదు. సర్వుల అభివృద్ధి కోసం సేవాతత్పరతతో త్యాగశీలతతో ఉండడం, అంటే ఇతరుల యొక్క ఇతరులని అభివృద్ధి చేయడానికి సేవాతత్పరత, త్యాగశీలత. సిక్స్త్ వన్, మీలో త్యాగశీలత ఉన్నదా లేదా, సేవాతత్పరత ఉందా లేదా? ఉంటే మీరు సర్వస్వాన్ని అంగీకరించేసిన వాళ్ళే. అది నోట్ చేసుకోండి. ఇక సెవెంత్, పరివర్తన ప్రాప్తించుకోబోతున్న మార్గంలో చరిస్తున్న వాళ్లకు సహకరించడం. సెవెంత్ వన్ చాలా ఇంపార్టెంట్. అంటే పరివర్తన ప్రాప్తించుకోబోతున్న మార్గంలో ఉన్న వాళ్లకు సహకరించడం. నేను మార్చుకుంటాను అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని నెత్తిని పెట్టుకోవాలి. నా దగ్గరికి చాలామంది వస్తారు, కర్మధ్యానం చెప్తాను నేను, అయ్యా కర్మలు చేశారు దాన్ని మార్చుకోండి, మార్చుకుంటే జీవితం మారిపోద్ది అంట, మారుతుందా అండి, అవకాశం ఉందా అండి, నేను గతంలో చేశానా అని వాళ్ళకి నేను నెత్తిని పెట్టుకుంటా. ఏం కర్మ అండి, ఏమైనా బొంద కర్మ అన్నాడు బయలుదేరి అంటాను. ఇక వాళ్ళకి డే అండ్ నైట్ వాళ్ళకి చెప్తాం, క్లాస్ చెప్తాము, వాళ్ళకి ఎలా చేయాలో చెప్తాము, వాళ్ళని ఎలా డిజాల్వ్ చేసుకోవాలో చెప్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి సహకరించాలి మనం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి సహకరించాలి. ధ్యానులే దేవతలో గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళు దేవతలో, ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తారో వాళ్ళు దేవతలో. దేవతలుగా ప్రమోట్ అవ్వడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు పరివర్తన మార్గం కోసం వచ్చారు, ఆ మార్గం కోసం వచ్చారు. తప్పు చేశాను దేవుడా, మమ్మల్ని కాపాడయ్యా. చూసారా? చాలు కదా ఈ విశాల విశ్వంలో ఎంతమంది ఉన్నారు అలాగా. వాళ్ళని తిట్టకూడదు, విమర్శించకూడదు. ఎందుకు వస్తారు భక్తులు గుడికి? ఎందుకు వస్తారు సాయిబాబా గుడికి? ఎందుకు వస్తారు వెంకటేశ్వర గుడికి? ఎందుకు వస్తారు అమ్మవారి గుడికి? ఎందుకు వస్తారు? ఊరికే ప్యాషన్ షోకి వచ్చినట్టు వస్తారా? ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటుంది, అమ్మ మమ్మల్ని కాపాడమ్మా, మా తప్పుల నుంచి మమ్మల్ని మన్నించమ్మా. చూసారా? వాడు స్టార్ట్ అయింది, వాడికి వాడిని సహకరించండి. వాళ్ళకి అబ్బా అద్భుతం, నువ్వు గ్రేట్, కమాన్ ధ్యానం చేయి, ఇంకా అద్భుతంగా మారిపోతావు, సాయిబాబాతో కనెక్ట్ అవ్వచ్చు, అమ్మవారితో కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంతేగాని ఏ అవతల బారే దేవుణ్ణి, అవతల బారే దా ధ్యానం చేయని మూర్ఖులు అంటారు అలాంటి మాటలు.
వాడిని ఎంకరేజ్ చేయండి, వాడిని విమర్శించకండి, పూజలు మానేయండి అట్లా చెప్పొద్దు. అప్పుడు మీరు సర్వస్వాన్ని స్వీకరించిన వాళ్ళు అయిపోతారు. పూజల్ని స్వీకరించిన వాడు మీరు సర్వస్వాన్ని స్వీకరించలేదు అంతే, వర్ నాట్ ఎలిజిబుల్, తీసుకెళ్ళి ఏ ప్లాన్ ఎట్లా పడేస్తారు. అక్కడ ఏడవాలి ఇంకా, సర్వస్వం భక్తుడా వెల్కమ్, నువ్వు దుర్మార్గుడువా వెల్కమ్, నువ్వు తాగుబోతువా వెల్కమ్. మొన్న ఎక్కడ బోర్డు పెట్టారు, మాంసాహారులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు పిరమిడ్ దగ్గర. వాళ్ళకి పిచ్చి ఉందా మంచి ఉందా నాకు అర్థం కల, అలాంటి పిచ్చి పనులు చేయకండి దయచేసి. శాకాహారులకు మాత్రమే ప్రవేశం అని పెట్టారు. మీరు సర్వస్వాన్ని స్వీకరించారా లేదా? పత్రికారు కూడా నేను శాకాహారులకే ధ్యానం చెప్తానంటే మనం తయారయ్యేవాళ్ళమా? అందరికీ ధ్యానం చెప్పాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. అలాగని వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని నేను చెప్పట్లేదు. స్వీకారం అంటే నెత్తి మీద కాదు, స్వీకారం అంటే వాళ్ళని అంగీకరించి వాళ్ళ మార్పు కోసం పరిశ్రమించడం, వాళ్ళకి సహకరించడం. కనుక దయచేసి కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ దేవుడి పేరుతో కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి సిద్ధాంతం పేరుతో కానీ ఆపద్దు ఎవరిని. ఎందుకంటే వాడు పరివర్తన కోసం వాడు వచ్చాడు. ఇదేంటండి పిరమిడ్డా, ఏం చేస్తారు? ధ్యానం చేస్తారు. చేస్తే ఏమవుతుంది? ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది, కర్మలు పోతాయి, అనారోగ్యాలు పోతాయి. అవునండి, లోపలికి వస్తున్నాడు. ఏ నువ్వు శాకారిలో మాంసారివా? నేను మాంసం తింటున్నానండి. అయితే నువ్వు రాకూడదు, లోపలికి రాకూడదు. ఏమన్నా అర్థం ఉందా? ఎప్పుడు అలా చేయకూడదు. వెల్కమ్ నాయన, నువ్వు రావడమే మాకు అదృష్టం అయినా, వెల్కమ్ నాయన, నువ్వే దేవుడు నాయన. మాంసం తినడం వల్ల ఎన్ని బాధలు ఉంటాయి నాయన, అర్థం చేసుకో. పాప ఆ జీవి ఎంత నష్టపోతుందో చూడు అంటే అవునండి. చూసారా, వాళ్ళు పరివర్తన ప్రారంభం అవుతుంది, వాడు అద్భుతంగా మారుతాడు. శ్రీడిసాయి మాంసాహారుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో కలిసిపోయి ఆ చండాలం కూడా నోట్లో వేసుకొని ఊరు బయటికి వెళ్ళి పేగులు కడుక్కున్న ఎందుకు? వాళ్ళని ఉన్నతంగా మార్చడం కోసం, సహకరించడం కోసం. అందుకని సెవెంత్ పాయింట్, పరివర్తన ప్రాప్తించుకోబోతున్న మార్గంలో చరిస్తున్న వాళ్ళకి నేను చెప్పాను, పరివర్తన ప్రాప్తించుకోబోతున్న వాళ్ళు అంటే నేను మారుతాను అన్న వాళ్ళకి నెత్తిని పెట్టుకున్న వాళ్ళని. అసలు అలాంటి అలాంటి అనిపించడమే గొప్ప విషయం కదా. యూనివర్స్ నెత్తిని పెట్టుకుంటా వాళ్ళని, నేను రైల్వేకి అవుతున్నాను, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. చెప్పండి మీరు ధ్యానంలో కూర్చొని, నాకు ఈ సమస్య వచ్చింది, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడగండి. ఐసీలో ఉన్నాడు కూడా ఇంటికి వచ్చేస్తాడు. కొన్ని వందల మందిని, వేల మందిని, 2000 మంది నేను అలా బయటికి లాక్కొచ్చాం. ఐసీలో ఉన్నవాళ్ళు వచ్చారు బయటికి, వాళ్ళు వాళ్ళు చెప్పుకొని, రాలేని వాళ్ళు రాలేదు, వచ్చిన వాళ్ళు వచ్చారు, అది వాళ్ళ వాళ్ళ స్థితి. కనుక మిత్రులారా, చాలా సీరియస్గా తీసుకోండి సర్వస్వాన్ని. మీరు అనుకున్నట్లు ఉండదు, చాలా కఠినంగా ఉంటాయి విశ్వనియమాలు. ఏం మాత్రం యాక్సెప్ట్ చేయదు, వేసి పారేస్తుంది. సర్వస్వాన్ని స్వీకరించిన వా సాధకుల్ని, నేను సాధకులకు చెప్తున్నా ఈరోజు ఈ టాపిక్ అంతా, మామూలుకు కాదు, ధ్యానులకు కూడా కాదు, టాప్ సీనియర్స్కి, సాధనా మార్గంలో పండిన వారికి, పరిపక్వతలోకి వచ్చిన వాళ్ళకి. పరివర్తన చెందటానికి వచ్చాడు వాడు, వాడిని ఎత్తిన పెట్టుకోండి, వాడిని సహకరించండి. అవకాశాన్ని చేజార్చుకోకుండా, వాడికి లభించిన అవకాశాన్ని చేజార్చుకోకుండా. ఎందుకంటే ఒకడు పరివర్తన చెందడానికి ఒక కన్ను ఇటు వేసాడంటే, మన వైపు చూశాడంటే, వాడు వెనక ఎంతమంది మాస్టర్లు ప్రయాణం చేసి ఉంటారు, ఎంతమంది ప్రయత్నం చేసి ఉండొచ్చు. చెప్పాను కదా, చెట్టు మీద కాయి, సముద్రంలో ఉప్పు, ఆ రెండు తయారవ్వాలండి. మామిడికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి మన ఇంట్లోకి రావాలంటే ఎంతమంది శ్రమ పడాలి? టూత్పేస్ట్ పొద్దున నీ దానికి రావాలంటే ఎంతమంది శ్రమ పడాలి? ఎన్నెన్ని మార్గాల్లోంచి అది వస్తుంది మీ దగ్గరికి? ఎంత యూనివర్స్ పనిచేయాలి? మీరెవరు అడ్డటానికి? మీరు లేపేయబడతారు అక్కడి నుంచి, గుర్తుపెట్టుకోండి. అందుకని పరివర్తన సంప్రాప్తించుకోబోతున్న మార్గంలో నేను అది చెప్పాను. అంటే మళ్ళీ అట్టయితే మేము చేపల కంప పెట్టుకుంటామని అని వచ్చింది అనుకో అంటాం, అది కూడా అయింది ఒక ఆమె. పిరమిడ్ దగ్గర వచ్చింది అమ్మ, భోజనంకి వచ్చింది, చేపల కంప భోజనం పెట్టండి అన్నా, వెళ్ళి తింపు అన్నాం, ఈ చేపల కంప లోపల పెడతానన్నా, వెళ్ళి చంపుతాను బయట పెట్టన్నా. అదేంటండి మరి ఏమైనా ఎక్కించుకోవాలి కదండి అని మీరు అనకండి. అది ఇందాక చెప్పాను, సర్వస్వాన్ని స్వీకరించడం అంటే కట్లపాము తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు. అర్థమవుతుందా? పిచ్చోడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు, అది కాదు స్వీకారం అంటే. ఇవి పాయింట్స్ చెప్తున్నా, అందుకే పాయింట్ వారికి చెప్పుకొని వస్తున్నా.
పరివర్తన ప్రాప్తించుకోబోతున్న, అండర్లైన్ చేసుకోండి, పరివర్తన ప్రాప్తించుకోబోతున్న మార్గంలో చరిస్తున్న వాళ్ళకి సహకరించండి. అది పరివర్తన వైపు ఆలోచించాడు కదా జాలి మనకి అని ఎత్తుకోండి భుజాన. ఎందుకంటే మనం ఒకప్పుడు అలా అనుకున్నాం కాబట్టి వాళ్ళు భుజాన ఎత్తుకున్నారు గురువులు. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సర్వ విషయాలు సమగ్రంగా సమీక్షించి వివేకంతో సత్యజ్ఞానాన్ని సంప్రాప్తింపజేసే విచారణ తత్వాన్ని కలిగి ఉండండి. అంటే అన్ని విషయాలు సమగ్రంగా విచారించి, సర్వ విషయాలు సమగ్రంగా సమీక్షించి వివేకంతో సత్యజ్ఞానాన్ని సంప్రాప్తించే విచారణ కలిగి ఉండండి. అంటే అన్ని విషయాలను పరిశీలించి వివేకంతో, వివేకం అనేది ఒకటి వాడండి ఇక్కడ, కళ్ళు మూసుకుపోయి వాడకూడదు, వివేకంతో సత్యజ్ఞానాన్ని. జ్ఞానం వేరు, సత్యజ్ఞానం వేరు, భ్రమజ్ఞానం వేరు, అది భ్రమలు కల్పిస్తుంటుంది. సత్యజ్ఞానాన్ని, దేశ కాల మాన పరిసర చెక్కు ఎదురకుండా స్ట్రాంగ్ నిలబడే సత్యజ్ఞానాన్ని సంప్రాప్తింపజేసే, అంటే కలగజేసే విచారణ తత్వంతో ఉండండి. ఎప్పుడు విచారణ తత్వంతో, విచారణ విచారం కాదు, విచారణ, విచారణ అంటే అన్వేషించడం. ఎందుకు ఇలా వచ్చింది అన్వేషించండి, ఎందుకు అలా వచ్చింది అన్వేషించండి, ఏంటి ఈ సత్యం అన్వేషించండి, అన్వేషణ ద్వారానే ఇవన్నీ వస్తాయి. అందుకనే అతి లేని సర్వ విషయాన్ని సమగ్రంగా సమీక్షించాలి. సమగ్రంగా సమీక్షించకుండా అంటే వాటిని చెక్ చేయకుండా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. బైబిల్ చదవకుండా బైబిల్ మీద విమర్శించకూడదు, ఖురాన్ చదవకుండా ఖురాన్ విమర్శించకూడదు, భగవద్గీత చదవకుండా భగవద్గీతలు ఏమి లేదని చెప్పకూడదు. మీరు చదివారా అప్పుడు మాట్లాడండి, అది చదవడం కూడా కాదు, విచారం చేయండి, అన్వేషణ చేయండి, అప్పుడే మాట్లాడాలి దాని గురించి. లాస్ట్ పాయింట్ చెప్పుకుందాం. విశ్వ ఐక్యత ధ్యేయంగా ఉన్న వాళ్ళను కలిపే బంధంగా తయారై ఉండండి. విశ్వ ఐక్యతనే, విశ్వ ఐక్యత ధ్యేయంగా ఉన్న వాళ్ళని కలిపే బంధంగా తయారై ఉండండి. ప్రపంచ గురువులారా ఏకం కండి, ప్రపంచ ఆధ్యాత్మికులారా ఏకం కండి, అందరినీ కలపాలి. విశ్వ ఐక్యత ధ్యేయంగా ఉన్నవాళ్ళు అంటే ఆధ్యాత్మిక వ్యక్తులు అంత మంచి చేద్దాం, వాళ్ళందరినీ కలప బంధంగా తయారవ్వాలి. ఇప్పుడు ఆయన వచ్చారు, రండి సార్ మా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈడు మన ఆర్గనైజేషన్ కాదు అనకూడదు పిచ్చోళ్ళు. పితామహ పత్రికారు అలా ఉంటారు, అద్భుతం అది ఈ పాయింట్లో. ఆయన విశ్వ ఐక్యత ధ్యేయంగా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసి వాళ్ళందరినీ కలిపేస్తాడు ఆయన. అందుకే మన యజ్ఞాల్లో ధ్యానమా చక్ర లాటిల్లో అన్ని రకాల గురువులు వస్తారు. అలాగే అందరు గురువుల్ని పిలవండి, అందరితో కలపండి, వాళ్ళందరినీ ఐక్యత చేయాలి. అసలు ప్రపంచంలో ఉన్న గురువులందరూ ఐక్యంగా ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడో సుందరంగా మారిపోతుంది. వీళ్ళే కొట్టుకొని చేస్తున్నాం, మనమే కొట్టుకొని చేస్తున్నాం. మా గురువు గొప్పడు, మా గురువు గొప్పడు, మాది గొప్పది, మీది గొప్పది, ఆది గొప్పది, ఇది గొప్పది, ఈ పంచాయతీల్లోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఐక్యత, ఈ ఐక్యతను కలిపే బంధంగా మనం ఉండాలి. అది సర్వస్వీకారం అంటే వాడు ఎలా కలిపించావడం, మనం ఏం చేద్దాం, మనం దాన్ని కలిపే బంధంగా ఉందాం. అంటే ఈ గురు మార్గాన్ని ఆ గురు మార్గాన్ని ఇద్దరిని కలపాలి మనం. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ మార్గం అది, వీళ్ళ మార్గం ఇది, వీళ్ళిద్దరిని నేను కలిపి కూర్చోబెడుతుంటాను. కూర్చోబెట్టి చెప్పరా అంత అద్భుతమైందిరా నీ మార్గం, నీ దానిలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి మార్చుకోండి, మీ దానిలో మా లోను మార్చుకోండి, మా దానిలో మార్చుకోండి, అంత బాగుందిరా మన బంధం అన్నప్పుడు అప్పుడు ఈ ముగ్గురు కలిస్తే ఒక శక్తి, ఇలాగా విశ్వంలో ఉన్న గురువులందరూ కలిస్తే ఎంత బాగుంటుంది, అద్భుతం. పరమ గురువులు అందరూ ఏకమైతే ఎంత అద్భుతం అనుకున్నారు. అదే సర్వస్వ స్వీకారం. ఈ లక్షణాలన్నీ ఆత్మమూల సారమే అయి ఉంటాయి. వీటికి విరుద్ధంగా కర్మలను ఆచరిస్తే మీ కర్మబంధాన్ని మీరే సృష్టించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మన ఆత్మలో ఉండే మొదటి లక్షణాలు. ఇవన్నీ ఆత్మానికి ఉండే మూల సారాలు. వీటికి విరుద్ధంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 పాయింట్లకు విరుద్ధంగా యాటిట్యూడ్స్ చేస్తే, కర్మలు ఆచరిస్తే కర్మబంధం తయారైపోతుంది. ఇక దాన్ని వదిలించుకోవడానికి మళ్ళా రావాలి. నానా పీకుడు, నానా బంధాలు. అందుకని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను, మరొకసారి నేను రిపీట్ చేసి క్లోజ్ చేస్తాను. మొదటి పాయింట్, ప్రతి జీవ చైతన్యానికి అంతరంలో విద్యుదయస్కాంత శక్తి, ఇది అదివ్యత్వ శక్తి ఉంటుంది, దాన్ని ప్రసరింపజేసే హక్కు ఉంటుంది, గుర్తించండి. 2, ప్రతి జీవి అంతరంలో ఆ యొక్క వికసించే దివ్య శక్తి పరిమళించేందుకు అవకాశం ఇవ్వండి. 3, ప్రతి జీవి జీవ విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటే లోపల ఉన్న అంత చైతన్య ప్రేరణని విజయాన్ని పొందినప్పుడు, వాళ్ళు ఆనందం అనిపిస్తున్నప్పుడు దాన్ని మీరు సంతోషంగా స్వీకరించండి. 4, సర్వప్రాణుల పట్ల కరుణ ప్రసరిస్తూ ఉండండి, తద్వారా ఏకత్వానుభూతి పొందుతారు.
నెంబర్ ఫైవ్ సర్వస్వం పట్ల సహనంతో ఉండండి, అర్థం చేసుకోండి, క్షమించగలిగి ఉండండి. ఆరు సర్వుల అభివృద్ధి కోసం సేవా తత్పరత త్యాగశీలతతో ఉండండి. ఏడు పరివర్తన ప్రాప్తించుకోబోతున్న మార్గంలో ఉన్న అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సహకరించండి, మిమ్మల్ని విమర్శించకండి, పాయింట్అవుట్ చేయకండి, జడ్జి చేయకండి. తర్వాత ఎనిమిది సర్వ విషయాలు అంటే అన్ని విషయాలని సమగ్రంగా పరిశీలించి అన్ని సబ్జెక్టులను ఎక్కించుకొని వివేకంతో సత్య జ్ఞానంతో విచారణ తత్వంతో అభ్యాసం చేయండి. లాస్ట్ తొమ్మిది ఎవరైతే విశ్వ ఐక్యత కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కలిపే బంధంగా తయారవ్వండి, అంటే వాళ్ళని వెళ్ళి కలపండి ఒక వేదిక మీద. అప్పుడు మనం సర్వస్వాన్ని స్వీకరించిన పరమయోగులం అవుతాం. ఆ యూనివర్స్ వీళ్ళు నాకు కావాలి అని మనల్ని ఎంపిక చేసుకుంటుంది, తద్వారా మోక్షాన్ని ఇస్తుంది, తద్వారా వాళ్ళకి దేవాత్మశక్తులు ఇస్తుంది, తద్వారా వాళ్ళ కిన్నెర కింపురుష గంధర్వుల ఆ సెక్షన్స్లో అడ్మినిస్ట్రేట్ చేసుకుంటుంది, తద్వారా వాళ్ళకి పూర్ణాత్మ పదవినిస్తుంది. ఇంకా ఎన్నో 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 అద్భుతాలు సర్వస్వ స్వీకారంలో, ఇన్ని అద్భుతాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.